చాలు, క్లారిటీ వచ్చింది జనాలకి. ఇంకొక మాట, అది పెట్టు కూర్చున్నామంటారా నోట్లో, మీకు 170 సీట్లు రావడానికి అని కూడా చెప్పారు. ఎస్, మంచి మాట, అది కూడా మంచి మాట. ఇంకొక మాట, మమ్మల్ని రౌడీసేనా అంటున్నారు. ఎందుకురా మేము రౌడీసేనా అంటే, దుర్మార్గాల్ని అరికడటానికి మేము పోరాటం చేస్తే, రౌడీల మీద పోరాడే వాళ్ళని రౌడీసేనా అనర్రా, రౌడీల మీద పోరాడే వాళ్ళని విప్లవ సేన అంటారా, నాది విప్లవ సేన అని చెప్పాడు ఆయన. చెప్తూ కాస్త బాధ అనిపించినప్పటికీ మా పార్టీని ఉగ్రవాద సంస్థ అన్నారు. అన్నారా? ఉగ్రవాద సంస్థ అన్నారు. ఏమో మా వాళ్ళ చేష్టలు చూస్తే, నిన్న ఒక ఎమ్మెల్యే గారి సోదరుడు మాట్లాడిన మాటలు చూస్తే, కళ్యాణ్ గారు చెప్పింది కరెక్టేనేమో అని నాకు కూడా అనిపించిన మాట వాస్తవం. ఎందుకంటే మరి అంత దారుణంగా చెప్తే అప్పుడు వేసేసేవాళ్ళు అని, ఈయన కూడా ఇప్పుడు కావాలంటే ఇప్పుడు వేసేస్తామని ఆ టైప్లో మాట్లాడటం